चालीसा की मीनिंग इंग्लिश मरियु तेलुगुलो तेलुसुकुंदा। फर्स्ट मन की दोहा वस्तुंदी कदा, दोहा ओकसारी। श्री गुरु चरण सरोज रज निजमन मुकुर सुधारी वरुणव रघुवर विमलयस जोदायक फलचारी बुद्धिहीन तन जानिके सुमिरो पवन कुमार बलबुद्धि विद्या मोहि हरहु कलेश विकार। इदि दोहा। ఈ దోహాకి మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ తులసీదాస్ గారు వాళ్ళ వారి గురువుగారిని తలుచుకొని నా మనస్సుని అద్దములాగా అంటే క్లీన్ అంటే ఇంకా మనసులో ఎలాంటి మంచి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ ఏమీ లేవు, పూర్తిగా నీ మీద భక్తితో నేను ధర్మము అర్థము కామము మోక్షము నాలుగుటిని ప్రసాదించేటటువంటి నా బుద్ధిహీనత వల్ల నా ఎప్పుడు కూడా మంచి బుద్ధితో నాకు బలాన్ని విద్యని ఇచ్చుటే కాకుండా కామము క్రోధము అలాంటివి లేకుండా అలాంటి వికారాలు లేకుండా బాధలు లేకుండా నా మనస్సుని శుభ్రపరచుకొని శ్రీరాముని పవిత్ర కీర్తిని శ్రీరాముడి ఒక కథని నేను చెప్పబోతున్నాను అని తన గురుదేవులు తులసీదాస్ గారు తన గురుదేవులుగా భావించేటటువంటి శ్రీరాముడిని అలానే హనుమంతుల వారిని చూస్తూ గానం చేసినటువంటి హనుమాన్ చాలీసకి ఇది దోహాకి ఇది మీనింగ్ తెలుగులో. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. Having cleansed the mirror of my mind with the dust of the lotus feet of Sri Gurudev, ante vari gurudevula yokka padalani lotus toti compare chestunnaramma, I now proceed to describe the untarnished glory of Sri Rama, the most excellent of the Raghuvamsha, who bestows the four fruits. ఆ ఫోర్ ఫ్రూట్స్ ఏంటి? ధర్మము అర్థము కామము మోక్షాన్ని ఇచ్చేటటువంటి శ్రీరాముడి యొక్క పవిత్ర కథని చెప్తున్నాను అని ఫస్ట్ తులసిదాస్ గారు చెప్పుకున్నారు. నెక్స్ట్ ఫస్ట్ శ్లోకం చౌపాయి. ఇక్కడ బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. దానికి ఇంగ్లీష్లో ఒక్కసారి అర్థం చూద్దాము. రియలైజింగ్ ద ఇన్అడిక్వసీ ఆఫ్ మై ఇంటలెక్ట్ ఐ మెడిటేట్ ఆన్ యూ ఓ హనుమాన్ ద సన్ ఆఫ్ వాయు గ్రాంట్ మీ స్ట్రెంగ్ ఇంటెలిజెన్స్ అండ్ ద ట్రూ నాలెడ్జ్ అండ్ రిమూవ్ ఆల్ మై అఫ్లిక్షన్స్ అండ్ బ్లెమిషెస్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు హనుమంతుణ్ణి? నాకు బలాన్ని తెలివిని నిజమైనటువంటి బుద్ధిని ఇవ్వు స్వామి. ఆ బుద్ధితో నేనేం చేస్తాను? శ్రీరాముడి యొక్క పవిత్ర కథని హనుమంతుడి యొక్క పవిత్ర కథని మంచి బుద్ధితో గానం చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ శ్లోకం అమ్మ. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీస తిహులోక ఉజాగర. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? విక్టరీ టు యూ ఓ హనుమాన్, ఆయన ఎవరు? ద ఓషన్ ఆఫ్ విజ్డమ్ అండ్ వర్చ్యూ, జ్ఞానగుణ సాగరుడవైన హనుమా నీకు జయమగుగాక. అంటే ఇక్కడ హనుమంతుడికి మనకి జయం కలగాలి అని మనం కోరుకుంటున్నాం. అలానే మనం కాదమ్మా, ఇది రాసింది తులసీదాస్ గారు. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే నీకు ఎప్పుడు జయం కలగాలి ఓ హనుమా. అలానే హనుమంతుడు ఎలాంటి వాడు అంటే అతను ముల్లోకాలని ప్రకాశింపజేయగలిగినటువంటి వాడు. అలానే కపీస, హీఈస్ ద లార్డ్ ఆఫ్ మంకీస్ అండ్ ద ఎన్లైటనర్ ఆఫ్ ద త్రీ వరల్డ్స్ అని చెప్పేసి మనం ఫస్ట్ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సెకండ్ శ్లోకాన్ని చూద్దాం. రామదూత అతులిత బలదామా అంజని పుత్ర పవన సుతనామా. రామదూత, యు ఆర్ ద మెసెంజర్ ఆఫ్ శ్రీరామ. ఏం చేస్తాడు హనుమంతుడు? సీతమ్మ వారి యొక్క ఎలా ఉన్నారు,
ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని సీతమ్మ వారి నుంచి రాముడికి, రాముడి నుంచి సీతమ్మ వారికి తెలియజేసింది ఎవరు? హనుమంతుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, యు ఆర్ ద మెసెంజర్ ఆఫ్ శ్రీరామ, అను రామదూతవి అపారమైనటువంటి బలము కలిగినవాడా, అంజని కుమార పవనపుత్ర. హనుమంతుడి యొక్క అమ్మ నాన్నగారి పేరేంటి, అంజని. అంజని వచ్చి అమ్మగారి పేరు, పవనపుత్రుడు అంటే వాయుదేవుని పుత్రుడు హనుమంతుడు. కాబట్టి నాన్నగారి పేరేంటి, పవనుడు వాయుదేవుడు. అందుకని ఆయన ఏమంటున్నారు, పవనసుత అంటున్నారు. మూడవ శ్లోకం, మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. మహావీర విక్రమ వజ్ర శరీర చెడు బుద్ధిని నివారించువాడా, మంచి బుద్ధి గల వారికి తోడ్పడునట్టువాడా. అంటే ఎక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ భగవంతుడైనా సరే కేవలం మంచి బుద్ధి కలిగిన వాళ్ళకి, ప్రపంచానికంతా మంచి చేస్తారు అనే అటువంటి వాళ్ళకి సహాయం చేస్తారమ్మ. ఏ భగవంతుడు కూడా చెడ్డ వాళ్ళకి సహాయం చేయడు. అర్థమైందా? మనకు మంచి బుద్ధి ఉంటే ఆ మంచి బుద్ధికి మాత్రమే సహాయం చేస్తారు ఏ భగవంతుడైనా. ఇక్కడ ఏం చెప్తున్నారు, మహావీర విక్రమ బజరంగి, ఆ శ్లోకానికి తెలుగులో ఇంగ్లీష్లో మీనింగ్ అమ్మ, యు ఆర్ ఏ గ్రేట్ హీరో ఆఫ్ ఎక్సెప్షనల్ వ్యాలర్ విత్ ఏ బాడీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద థండర్ బోల్ట్. యు ఆర్ ద డిస్పెల్లర్ ఆఫ్ వికెడ్ థాట్స్ అండ్ ఏ కంపానియన్ ఆఫ్ గుడ్ సెన్స్ అండ్ విజ్డమ్. ఎవరికైతే గుడ్ సెన్స్ విజ్డమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం హనుమంతుడు సహాయం చేస్తాడు. నెక్స్ట్ శ్లోకం, కంచనవరణ విరాజ సువేస కానన కుండల కుంచిత కేస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హనుమంతుడు ఎలా ఉన్నారు, బంగారం లాంటి ఛాయ కలిగి ఉన్నారు, అలానే ఎప్పుడు కూడా మంచి డ్రెస్, మంచి వేషం కలిగి ఉన్నారు, అలానే బంగారు గోల్డెన్ ఇయర్ రింగ్స్ వేసుకొని ఉన్నారు, అలానే కేశాలని మంచిగా అలంకరించుకొని ఉన్నారు. ముడివేయబడిన అంటే మంచి జడ మంచి కేశాలని బాగా అలంకరించుకొని ఉన్నారు అని అర్థం అమ్మ ఫోర్త్ శ్లోకంకి. యు ఆర్ ఆఫ్ గోల్డెన్ కలర్ అండ్ యు వేర్ ఫైన్ క్లోత్స్, యు వేర్ షైనింగ్ ఇయర్ రింగ్స్ అండ్ హ్యావ్ బ్యూటిఫుల్ కర్లీ హెయిర్. హనుమంతుడికి ఎలాంటి హెయిర్ ఉందంట, కర్లీ హెయిర్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ శ్లోకం, హాద వజ్ర ఔ ధ్వజావిరాజై కాందే మూంజ జనేవు సాజై. ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి అంటే, చేత వజ్రము ధ్వజము కలిగి వెలుగొందువాడ, జందము కలిగిన భుజముతో వెలుగొందువాడ. అంటే హనుమంతుడి చేతిలో ఏముందంట, యు హోల్డ్ ఎ మేస్ అండ్ ఫ్లాగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. గద ఒక చేత్తో గద పట్టుకొని ఉంటారు, ఒక చేతిలో ఫ్లాగ్ కూడా ఉంటుంది. మనకి మహాభారతంలో కూడా మనకి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం మీద, ఏ రథం మీద అయితే కృష్ణుడు రథసారథిగా ఉన్నాడో, అలానే అర్జునుడు కూర్చొని ఉన్నారో, ఆ రథం మీద కూడా హనుమంతుని ఫ్లాగ్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్లాగ్ అనేది దేనికి గుర్తు అంటే, జయానికి గుర్తు. ఓకేనమ్మా? జయం కలగాలి అంటే, ఒక మనకి ఒక సక్సెస్ కావాలి అంటే దానికి గుర్తు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ శ్లోకం, శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన. దానికి మీనింగ్ ఏంటి అంటే, శంకరనందన కేసరి కుమార, ఇక్కడ హనుమంతుడి యొక్క వాయుపుత్రుడు కదా హనుమంతుడు, అంటే వాయువు అంటే గాలి. ఆ గాలికి ఇంకొక పేరు ఏంటి అంటే, వాయువుకి ఇంకొక పేరు ఏంటంటే కేసరి. కేసరి అనేది కూడా వాయుదేవుని యొక్క ఇంకొక పేరు అన్నమాట. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతాపముతో తేజరిల్లు వాడ గొప్పదైన జగత్తుచే నమస్కరించబడువాడ. అంటే ప్రపంచమంతా హనుమంతుడికి నమస్కరిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, శివుడే ఇంకొక జన్మ ఎత్తాడు. ఎలాగ ఎత్తాడు, రుద్రాంశ సంభూతుడు అని కూడా చెప్తారు మనకి హనుమంతుడు వారిని. యు ఆర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ శివ అండ్ సన్ ఆఫ్ కేసరి అండ్ యు ఆర్ అడర్డ్ బై ద హోల్ వరల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ రేడియన్స్ అండ్ కరేజ్. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే, హనుమంతుల వారిని ఆయన యొక్క గొప్ప ధైర్య సాహసాలకి మనం ఆయనని గుర్తుపెట్టుకుంటాం.
ఓకేనా నెక్స్ట్ విద్యావానగుణి అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర సెవెంత్ శ్లోకానికి మీనింగ్ ఏంటి అంటే బాగా గొప్ప విద్య నేర్చుకున్నటువంటి వాడు హనుమంతుడు అందుకని ఇక్కడ మనం హనుమంతులు వారనేమంటున్నామంటే విద్యా సంపన్నుడా కళ్యాణ గుణములు కలవాడా రామ కార్యము నెరవేర్చుట పట్ల ఆతృత కలవాడా అంటే రాముల వారిని హనుమంతుల వారు ఎలా అనుకుంటారు అంటే రాముల వారిని తన గురుదేవులుగా అనుకుంటారు అంటే తన గురువు ఇతను శిష్యులుగా అనుకుంటారు అలాంటి గురువు ఏదైనా ఒక పని చెప్పిన వెంటనే వెంటనే టక్కని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నటువంటి వాడు హనుమంతుల వారు అన్నమాట యు ఆర్ లర్న్డ్ అంటే నువ్వు బాగా చదువుకున్నవాడి పర్చియస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ మంచి తెలివి కూడా ఉన్నవాడివి అండ్ యు ఆర్ ఆల్వేస్ ఈగర్ టు డు ద వర్క్ ఆఫ్ శ్రీరామ అని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఎయిత్ శ్లోకం ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలకన సీతామన బసియా అంటే ఎప్పుడు కూడా రామకథని వినడంలో చాలా ఇష్టపడతాడనమాట హనుమంతులు వారు అలానే రామ లక్ష్మణ సీతలను తన మనస్సు ఎందు కలవాడు అందుకనే మనం చాలా చాలా పిక్చర్స్లో చూస్తూ ఉంటాం హనుమంతులు వారు ఇలా గుండెని చీల్చుకొని రామ లక్ష్మణ సీతమ్మ వార్లని చూపించడం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట యూ డిలైట్ ఇన్ లిజనింగ్ ద గ్లోరీస్ ఆఫ్ గాడ్ శ్రీరామ యూ హ్యావ్ శ్రీరామ లక్ష్మణ అండ్ సీత రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఓకేనా నెక్స్ట్ శ్లోకం సూక్ష్మ రూపధరి సిహిది కావా వికట రూపధరి లంకజరావా అంటే ఏంటి సూక్ష్మ రూపముతో సీతకు కనపడినవాడా వికట రూపముతో లంకను కాల్చినవాడా యు అస్యూమ్డ్ ఏ సబ్టిల్ ఫామ్ వెన్ యూ రివీల్డ్ యువర్ సెల్ఫ్ టు సీత అండ్ బై అస్యూమింగ్ ఏ టెరిఫైయింగ్ ఫామ్ యూ బర్న్ ద సిటీ ఆఫ్ లంక నువ్వు సీతమ్మ వారికి ఎలా కనిపించావు సూక్ష్మ రూపంతో చిన్న రూపంతో కనిపించావు అలానే నువ్వేం చేసావు నువ్వు లంకని కాల్చేటప్పుడు చిన్న రూపంతో నువ్వు కాల్చలేవు కదా అంటే నువ్వు రెండు రూపాలని ధరించగలిగిన వాడివి గొప్పవాడివి ఈ లంకని కాల్చేటప్పుడు నువ్వేం చేసావు ఇట్లా పెద్ద రూపంతో నువ్వు కాల్చేసావు లంకని ఓకేనా నెక్స్ట్ శ్లోకం భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే భయంకరమైన రూపాన్ని ధరించి రాక్షసులని సంహరించినవాడా రామచంద్రుని కార్యాన్ని నెరవేర్చినవాడా యూ అస్యూమ్డ్ ఏ జిజాంటిక్ ఫామ్ అండ్ డిస్ట్రాయిడ్ ద డెమాన్స్ దేర్ బై అకంప్లిషింగ్ ద మిషన్ ఆఫ్ శ్రీరామ అంటే భీమరూప అంటే ఇంకా పెద్ద రూపాన్ని ధరించి ఏం చేసావు రాక్షసుల్ని సంహరించావు అలా సంహరించడం ద్వారా ఏం చేసావు 30% రాముడి పనిని పూర్తి చేసేసావు అంతే కదా ఆ రాక్షసులందరినీ ఒక 30% ఫస్ట్ టైమ్ హనుమంతుల వారు వెళ్ళినప్పుడు చంపేశారు కదా ఇంకా 70% శ్రీరాముల వారి ఆదేశం మేరకి సంహరించడం జరిగింది నెక్స్ట్ శ్లోకం లాయస జీవన లకన జియాయే శ్రీరఘువీర హర్షివురలాయే ఇది 11th శ్లోకం అమ్మా 11th శ్లోకానికి మీనింగ్ ఏంటంటే సంజీవని అనే మూలికని తెచ్చి లక్ష్మణుణ్ణి జీవింపజేశావు నువ్వు అలానే నువ్వు లక్ష్మణుణ్ణి బతికించిన వెంటనే శ్రీరామచంద్రుల వారు ఎంతో ఆనందంతో నిన్ను హృదయానికి హత్తుకొన్నారు వెన్ యూ బ్రాడ్ సంజీవని ద లైఫ్ గివింగ్ మెడిసినల్ హర్బ్ అండ్ రివైవ్డ్ లక్ష్మణ శ్రీరామ ఎంబ్రేస్డ్ యూ జాయ్ఫుల్లీ అని మీనింగ్ నెక్స్ట్ 12th శ్లోకం అమ్మ రఘుపతి కిన్హి బహుతబడాయి తుమ్మమ్మ ప్రియ భరతహి సమబాయి అప్పుడు శ్రీరాముల వారు ఏం చెప్పారు అంటే నేను గొప్పగా శ్రీరాముల వారు ప్రశంసించి నువ్వు భరతుడు తన తమ్ముడైనటువంటి భరతుడు ఎలా సమానమో నువ్వు కూడా నాకు భరతునితో సమానమైన వాడివి అని కూడా చెప్పారనమాట శ్రీరామచంద్రుల వారు ఓకేనా శ్రీరామ ప్రైజ్డ్ యూ గ్రేట్లీ అండ్ డిక్లేర్డ్ యూ టు బి యాజ్ డియర్ టు హిమ్ యాజ్ హిస్ బ్రదర్ భరత అని చెప్పారనమాట నెక్స్ట్ శ్లోకం అమ్మా
सहस्रवदन तुम्हरो यस गावै अस कहि श्रीपति कंटल गावै। नी यशस्सुनि श्रीरामुडु वेयि नोळ्ळतो गानं चेसुकुन्नारु अलाने निन्नु कौगिलिंचुकुन्नारु। टाकिंग यू इंटू हिस् एंब्रेस श्रीराम टोल्ड दट ईवन आदिशेष द थाउजेंड हेडेड सर्पेंट सिंग्स यू युवर ग्लोरी। ఇక్కడ లక్ష్మణుడి లక్ష్మణుల వారు ఆదిశేషు 1000 పడగల పాము ఉంటుంది కదమ్మా సముద్రంలో మనకి పాల సముద్రంలో ఆ పాముయే లక్ష్మణుల వారిగా పుట్టారన్నమాట శ్రీరామాయణ కాలంలో। కాబట్టి ఆ 1000 తలలు ఉన్నటువంటి పాము కూడా నీ యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్పారన్నమాట। నెక్స్ట్ శ్లోకం అమ్మా 14th श्लोकम् सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहीसा। सनकादुलु ब्रह्मादि मुनीश्वरुलु नारद सारद आदिशेषुलु द सेजस् सनक सनातन सनंदन अंड सनत कुमार ब्रह्म अंड अदर गॉड्स शिव नारद सरस्वती अंड आदिशेष। यम कुबेर दिग्पाल जहाते कवि कोविद कहि सकै कहते। यमुडु कुबेरुडु ఆదిగగల దిక్పాలకులు కవి పండితాదులు అందరూ నువ్వు సంజీవనిని ఎలా తెచ్చాడమ్మా ఇలా శ్రీరామ హనుమంతుల వారు ఇలా చేతితో కొండని మొత్తం తీసుకొచ్చి పెట్టారన్నమాట ఆ పటాన్ని కూడా మీరు ఎక్కడైనా చూస్తూ ఉంటారు అవునా సంజీవనిని తెచ్చినటువంటి అలా తెచ్చారు అంటే కొండ కొండనే తీసుకొచ్చేశారన్నమాట। మనం కొండలో ఒక చెట్టుని కూడా తీసుకురాలి ఒక పెద్ద మొక్కను కూడా తీసుకురాలేం కదా మనకి అంత బలం లేదు అది హనుమంతుల వారు ఏం చేశారు బతికించాలి అని అనుకున్నప్పుడు కొండ కొండనే తీసుకొచ్చారు అన్నమాట ఆయన। నువ్వు చేసిన ఆ పనికి నిన్ను యముడు అష్టదిక్పాలకులు నారదుడు తరత శారద సరస్వతి దేవి అలా ఎంతో మంది దేవతలు నిన్ను ఎంతగానో పొగిడారు నువ్వు చేసినటువంటి మంచి పనికి అని చెప్తున్నారు। నెక్స్ట్ తుమముపకార సుగ్రీవహి కీన్హ రామమిలాయ రాజపద దీన్హ। నువ్వు సుగ్రీవుడికి సహాయం చేసి ఏం చేసావు రాముడితో ఫ్రెండ్షిప్ అయ్యేలా చేసావు ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైందంటే సుగ్రీవుడు రాజ్య సంపదని తిరిగి పొందగలిగాడు అని చెప్తున్నారు ఇక్కడ। You rendered an invaluable service to Sugriva by introducing him to Sri Rama and restoring him to the throne. అని చెప్తున్నారు ఓకేనా। నెక్స్ట్ శ్లోకం తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సభ జగజాన। The whole world knows that Vibhishana heeded your advice and become the lord of Lanka. ఎప్పుడైతే నీ యొక్క బోధనలని విన్నారో విభీషణుడు ఆయన ఏమయ్యారు చివరికి రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణుడే లంకకి రాజుగా అయ్యాడు ఓకేనా। నెక్స్ట్ యుగ సహస్ర యోజన పరబాను లీలోతాహి మధురఫలజాను 18th శ్లోకంకి మీనింగ్ అమ్మ 2000 యోజనముల దూరం అందున్న సూర్యుణ్ణి తీయని పండుగ భావించి నువ్వు తినబోయావు ఎంత దూరం ఉంది 2000 యోజనాస్ దూరం ఉంది దీనికి మనం మైల్స్ లో ఎలా చెప్పుకుంటాం ఇంగ్లీష్ లో అంటే యూస్ ఫాలోడ్ ద సన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 16000 మైల్స్ ఎంత దూరం అమ్మా 16000 మైల్స్ దూరం ఉందంట కన్సిడర్డ్ ఇట్ టు బి ఎ స్వీట్ ఫ్రూట్ అని నువ్వు ఏం చేయబోయావు తినబోయావు అర్థమైనా। प्रभु मुद्रिका मेली मुखमाही जलदिलांगिग अचरजनाही 19th श्लोक रामचंद्र प्रभु इच्छी मुद्रिकनी भद्रंगा नोटितो उंचुकोनी समुद्रमनि सुलभमुगा दाटिनवाडा अर्थमैंदम्मा। Hence there is no wonder that you carried Sri Rama's ring in your mouth and crossed the ocean। मनं दाटगल्तामा ओशियन नी हनुमंतुलु वारु काबट्टि दाटगलिगारु। द
దుర్గమ కాజ జగతికే చేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే ప్రపంచమున గల కష్ట ఇది నేను చెయ్యలేను ఎంత కష్టమైన పనైనా సరే ఎవరైనా హనుమంతుడి కాళ్ళు గనక పట్టుకున్నారంటే హనుమంతుణ్ణి గనక ప్రార్థించారంటే ఎంత కష్టమైన పనైనా సరే చెయ్యగలము ఓకేనా ఆల్ ద డిఫికల్ట్ టాస్క్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ రెండర్డ్ ఈజీలీ పాసిబుల్ బై యువర్ గ్రేస్ హనుమంతుల వారి అనుగ్రహం గనక మనకి ఉంది అంటే ఎంత కష్టమైన పనైనా సరే మనం చెయ్యగలము నెక్స్ట్ 21వ శ్లోకం అమ్మ రామదువారే తుమరకవారే హోతనాజ్ఞ వినుపైసారే రాముడి రాముల వారి దర్శించాలి అంటే మనకి హనుమంతుల వారి అనుగ్రహం ఉండాలి ఎందుకు రాముడి ద్వారమును కాచువాడివు నువ్వు నీ అనుమతి లేనిదే ఎవరికి నీ ప్రవేశించుటకి సాధ్యము కాదు యు ఆర్ ద గేట్ కీపర్ ఆఫ్ శ్రీరామాస్ కింగ్డమ్ నన్ కెన్ ఎంటర్ దేర్ వితౌట్ యువర్ పర్మిషన్ సబసుకలహై తుమ్హారి శరణ తుమరక్షక కాహు కోడరణ నీ శరణు కోరినచో సమస్త సౌఖ్యములు సంప్రాప్తించును నీవు రక్షకుడుగా ఉండగా వేరెవరికి భయపడవలసిన అవసరం లేదు హి హూ సీక్స్ రిఫ్యూజ్ ఇన్ యువర్ ఎంజాయ్స్ ఎవ్రీ హ్యాపీనెస్ వాట్ ఈస్ దేర్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ ద ప్రొటెక్టర్ అంటే హనుమంతుల వారే మనకి రక్షకుడుగా ఉన్నప్పుడు హనుమంతుల వారి అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు మనం ఈ ప్రపంచంలో ఎటువంటి రాక్షసుడికి కానీ దయ్యానికి కానీ ఎలాంటి భయంకరమైన వస్తువుకి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు ఓకేనా ఆపన తేజ సంహారో ఆపై తీనోలోక హంకతే కాంపై భూతములు పిశాచములు ఏవియూ నీ పేరు విన్నచో దరికి రావు మనకి ఎప్పుడైనా భయం వేసిందనుకో అప్పుడు మనం ఏమనుకోవాలి జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అని మనం కనుక హనుమాన్ చాలీస చదువుకున్నామంటే భూతాలు పిశాచాలు ఏవి మన దగ్గరికి రావు యు అలోన్ కెన్ కంట్రోల్ యువర్ ఎనర్జీ ఆల్ త్రీ వరల్డ్స్ ట్రెంబుల్ బిఫోర్ యువర్ పవర్ అంటే మూడు లోకాలు గజగజలాడిపోతాయి ఏ పిశాచాలు కానీ ఏ దయ్యాలు కానీ నీ పేరు విన్న వెంటనే గజగజలాడిపోతాయి ఓకేనా నెక్స్ట్ నాసై రోగ హరై సభ పీరా జపత నిరంతర హనుమత వీరా ఎప్పుడైనా కానీ మనం నిత్యము జపము తపము చేస్తూ హనుమంతుడిని కనుక స్మరించామంటే మనకున్నటువంటి సమస్త రోగాలు ఎగిరిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ ఓకేనా నో ఈవిల్ స్పిరిట్ ఇది 24th శ్లోకం అండ్ 25th శ్లోకంకి ఇంగ్లీష్లో మీనింగ్ నో ఈవిల్ స్పిరిట్ డేర్ టు అప్రోచ్ వన్ హూ అటర్స్ యువర్ నేమ్ యాజ్ మహావీర్ ద గ్రేట్ వారియర్ ఎవరైనా సరే నిన్ను గట్టిగా తలుచుకున్నారంటే ఎలాంటి ఈవిల్స్ ఎలాంటి దెయ్యాలు కానీ ప్రేతాలు కానీ రానే రావు అలానే అన్ని రోగాలు తగ్గిపోతాయి ఎవరైనా సరే జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అని హనుమాన్ చాలీసా కనుక చదువుతూ ఉన్నారంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ రోగాలన్నీ తగ్గిపోతాయి 26th శ్లోకం సంకటసే హనుమానచుడావై మన క్రమవచన ధ్యానజోలావై హనుమానచుడావై మనోవాకాయ కర్మ అంటే మనం మనస్సుతో ఎవరి గురించి అయినా సరే మనం మనస్సుతో చెడ్డగా ఆలోచించిన అలానే మనం నోటి ఎవరైనా తిట్టడము లేదు ఎవరినైనా బాధ పెట్టడం అంటే మన వాక్కుతో ఎవరినైనా మనం బాధ పెట్టినా అలానే మనం చెయ్యి అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా అలాంటి మనోవాకాయ కర్మల చేసినటువంటి తప్పులు వల్ల మనకి కష్టాలు వస్తాయన్నమాట మనం ఏదైనా మనస్సుతో కానీ మనం బుద్ధితో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం చేసిన తప్పుల వల్ల మనకేమంటే కొన్ని కష్టాలు వస్తాయి అలాంటి కష్టాలు కూడా హనుమంతుడి పేరు తలుచుకున్న వెంటనే తగ్గిపోతాయి హనుమాన్ ఫ్రీస్ వన్ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్ హూ కంటెంప్లేట్ అపాన్ హిమ్ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఓకేనా నెక్స్ట్ సభపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమసాజా
శ్రీరాముడు రాజులకు రారాజు, మునులకు ప్రభువు. నీవు మహనీయుని కార్యములను అన్నిటినీ సరి సొత్తుచుందువు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యు ఫుల్ఫిల్డ్ ఆల్ ద మిషన్స్ ఆఫ్ శ్రీరామ, హూ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ డివోటీస్ ఎంగేజ్డ్ ఇన్ పెనాన్స్ అంటున్నారనమాట. ఎలాంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే నువ్వేం చేసావు, రాముడికి ఏమేమైతే సహాయం కావాలో అన్ని సహాయాలు, రాముడికి రామ కార్యం ఏది ఉందో అన్ని కార్యాలని నువ్వు తీర్చావు. కాబట్టి ఎవరైనా సరే శ్రీరాముడు ఎవరి రాజులందరిలోకి గొప్పవాడైనటువంటి రాజు, అలానే మునులందరికీ గొప్పవాడైనటువంటి ప్రభువు. కాబట్టి నువ్వు ఆయన కార్యాలన్నిటినీ కూడా నువ్వు తీర్చిన వాడివి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఔర మనోరథ జో కొయిలావై తాసు అమిత జీవన పలపావై అంటున్నారు. అంటే ఎవరు ఏ మనోరథము కలిగి ఉన్నను అమితముగా జీవన ఫలము లభించుచుండును. అంటే ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నా సరే హనుమంతుణ్ణి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని కోరికలు తీరబడి వాళ్ళకి చివరికి లిబరేషన్, ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? చారోయుగ ప్రతాప తుంహార హైపరసిద్ధ జగత ఉజయారా, నాలుగు యుగములందును నీ ప్రతాపములు కలదనుట ప్రసిద్ధము, అందువలన జగత్తు ఉజ్వలమైనది అని చెప్తున్నారు. అంటే ఫోర్ యుగాస్ ఉన్నాయి కదా మనకి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ నాలుగు యుగాలలో కూడా నీ ప్రసిద్ధి, నువ్వు చేసినటువంటి గొప్ప పనులు ఈ ప్రపంచమంతా గుర్తుంచుకుంటుంది. యువర్ గ్లోరీ ప్రెవిల్స్ ఇన్ ఆల్ ద ఫోర్ ఏజెస్ అండ్ యువర్ ఫేమ్ రేడియేట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. నీ యొక్క గొప్పతనము ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. సాధు సంతకే తుమరకవారే అసురనికందన రామదులారే, తట్టి ఎత్తు శ్లోకంకి మీనింగ్. అంటే మంచి వాళ్ళని, సాధువులని, సజ్జనులని నువ్వు ఎప్పుడూ కాపాడుతావు, రాక్షసులని చంపి రాముడికి ఇష్టమైన వాడివి నువ్వు. యు ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ ఓ బిలౌడ్ ఆఫ్ రామ, యూ డిస్ట్రాయ్ ఆల్ ఈవిల్ ఫోర్సెస్ అని చెప్తున్నారు. అష్టసిద్ధి నవనిధికేదాత అసవర దీన్హ జానకీ మాత, అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చు వరమును జానని జనకి నీకు అనుగ్రహించును. సీతమ్మ వారు ఏం చేశారంటే, సీతమ్మ వారికి ఆనందాన్ని కలగజేసినప్పుడు హనుమంతుల వారికి అష్టసిద్ధులు నవనిధులు నువ్వు హనుమంతుల వారికి కలిగేలాగా సీతమ్మ వారు అనుగ్రహించారనమాట. మదర్ సీత గ్రాంటెడ్ యూ ద బూన్ దట్ యు విల్ బి ద బెస్టర్ ఆఫ్ పవర్ అండ్ వెల్త్ టు ఆల్. అంటే హనుమంతుల వారిని కోరుకున్న వాళ్ళకి హనుమంతుల వారు కూడా ఇవన్నీ కలిగేలాగా దీవిస్తారు. రామరసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస, నీ వద్ద రామరసాయనమున్నది, నువ్వు రామునకు వినయము గల దాసుడవు. ఇక్కడ ఏంటంటే రామనామము అంత గొప్పదమ్మా, రామ 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ త్రత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని మనం మూడు సార్లు అనడం చేత విష్ణు సహస్రనామంని చదివినంత గొప్ప ఫలితం మనకు కలుగుతుంది. దాని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారు, ద ఎసెన్స్ ఆఫ్ డివోషన్ టు శ్రీరామ ఈస్ విత్ యూ, యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ హిమ్ అని చెప్తున్నారు. 33rd శ్లోకం అమ్మ, తుమ్హరో భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై, నిన్ను భజించుట వలన శ్రీరాముడు సంతసించును. ఎవరైనా సరే హనుమంతుల వారిని ఎక్కువగా పూజిస్తున్నా కూడా శ్రీరాముల వారు సంతోషపడతారంట. జన్మ జన్మాల దుఃఖాన్ని నశింపగలగజేయును. త్రూ డివోషన్ టు యూ వన్ అబ్టైన్ శ్రీరామ అండ్ ద సారోస్ ఆఫ్ లైఫ్ ఆర్ స్వెప్ట్ అవే. అంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ శ్రీరాముల వారు దూరం చేస్తారు, ఎవరైతే హనుమంతుల వారిని ఎక్కువగా పూజిస్తారో వాళ్ళకు.
अंतकाल रघुपति पुरजाई जहां जन्म हर हर भक्ति हरि भक्त कहाई। एवरैते वाल चनिपोयेटप्पुडु अंत्यकालंलो रघुरामुनि पुरमुनु चेरुकुंदुरु एच्चट जन्मिंचिननु हरिभक्तुलुगाने चेप्पबडुदुरु। एवरैते तम चिवरि क्षणंलो हनुमंतुल वारिनि श्रीरामुल वारिनि तलुचुकुंटू तम प्राणाल्नि विडुस्तारो अलांटि वाळ्ळु खच्चितंगा రఘుపతి పురం అంటే శ్రీరాముల వారిని చేరుకుంటారు। అలానే ఎక్కడ జన్మించిన వారు హరిభక్తులుగానే జన్మిస్తారు। ఒకవేళ వాళ్ళకి భర్త అనేది ఉన్నా కూడా వారు మళ్ళీ కూడా హరిభక్తులుగానే జన్మిస్తారంట। అట్ ద ఎండ్ ఆఫ్ ఏ లైఫ్ స్పాన్ ఆఫ్ సచ్ డివోషన్ ద డివోటెడ్ వన్ గోస్ టు ద అబోర్డ్ ఆఫ్ శ్రీరామ। నెక్స్ట్ 35th శ్లోకం అమ్మ। ఔర దేవతా చిత్తన దరయి హనుమత సేయి సర్వ సుఖకరయి। అంటే ఇతర దైవముని ఇతర దైవం అవసరం లేకుండా ఎవరైతే శ్రీరాముల వారిని హనుమంతుల వారిని వారి మాత్రమే ఎవరైతే ఇంకా వారికి శ్రీరాముల వారు హనుమంతుల వారు తప్ప ఇంకా ఏ దేవుడు గుర్తుకు రారో అలాంటి వారు సమస్త సుఖాన్ని ఇస్తారంట హనుమంతుల వారు। ఓకేనా। All wants are granted to the devotee who worships Hanuman with one-pointed devotion. Ante Ramudu tappa inke elanti daivamu leru Hanumantulu tappa inke elanti daivanni poojinchukunda kevaram vallane poojistaro kachithanga vallaki kavalsinatuvanti anni sukalni Hanumantulu varu istaru anugrahistaru। Sankata hatai mitai sabapira josimrai Hanumata balavira। బలవంతుడగు హనుమంతుని తలచిన సమస్త సంకటములు దూరమవుతాయి। ఆల్ డిఫికల్టీస్ అండ్ పెయిన్స్ ఆఫ్ డివోటీస్ వానిష్ హూ కంటెంప్లేట్ ఆన్ ద ఆమ్నిపొటెంట్ హనుమాన్ అని చెప్తున్నారమ్మా ఇక్కడ। నెక్స్ట్ జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవకి నాయి। ఓ ప్రభు హనుమంత నీకు జై జయలు నా పట్ల కృప చూపుము గురుదేవ। మనం ఏమని కోరుకుంటున్నాం జై 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 హనుమాన్ గోసాయి హనుమంతుల వారు మీకు జయమగు గాక మీరు మమ్మల్ని ఎప్పుడు మీ మీద మా మీద మీ కృపని చూపించండి। విక్టరీ టు యు ఓ హనుమాన్ యు ఆర్ ద సుప్రీం గురు బ్లెస్ us విత్ యువర్ గ్రేస్ అని చెప్పేసి చెప్తున్నారు। జోషత్ వారు పాటకరు కోయి చూట హిబంది మహాసుఖహోయి। ఎవరు హనుమాన్ చాలీసాని 100 times చదువుతారో వారికి ఎలాంటి బాధలు బంధములు ఉన్నా తొలగిపోయి సుఖాలు కలుగుతాయి। ఎవరైనా విపరీతమైన కష్టాల్లో ఉన్నారంటే ఒక శనివారమో లేక ఒక మంగళవారమో కూర్చొని 100 times ఆపకుండా చదువుతారో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కష్టాలు నష్టాలు తొలగిపోతాయి। హి హూ రిసైట్స్ దిస్ ప్రేయర్ 100 times ఈ ష్యూర్ టు బి ఫ్రీడ్ ఫ్రమ్ వర్డ్లీ బాండేజ్ అండ్ హీ విల్ ఎంజాయ్ ఆల్ గ్రేట్ హ్యాపీనెస్. ఓకేనమ్మా 39th శ్లోకం। జో యహ పడై హనుమాన్ చలీసా హోయా సిద్ధి సాకి గౌరీసా। హనుమాన్ చాలీసా స్తోత్రమును పఠించే వారికి గౌరీ శంకరుల సాక్షిగా సిద్ధి కలుగును। అంటే శివపార్వతుల అమ్మవారు శివుడు పార్వతి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకి తప్పకుండా కలుగుతుంది। ఐ సే ఇన్ ద నేమ్ ఆఫ్ శివ హీ హూ రీడ్స్ దిస్ ప్రేయర్ విల్ బికమ్ పర్ఫెక్ట్। వాళ్ళు కూడా అనుగ్రహిస్తారు కాబట్టి మనం మంచిగా ఉండడానికి మనకి అవకాశం ఉంటుంది। తులసీదాస సదాహరి చేర కీజయనాద హృదయ మహడేర 40th శ్లోకం। సదా హరిదాసుడగు తులసీదాస ప్రభువా సదా నీకు నా హృదయమందు ఉండుము। మనం ప్రార్థించాలి నా హృదయమందు ఎప్పుడూ ఉండు కాపాడు స్వామి నన్ను అని। తులసీదాస్ హూ ఈస్ ఆల్వేస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ prays that the lord resides in his heart। last amma inka doha kochasa pavana tanaya sankata harana mangala murti roopa ramalakana sita sahita hrudaya basahu surabhoopa। pavana kumara sankata vinasa mangala murti rama lakshmana sita sahita hrudayamana kalavada samasta sevalato namadi andu undu। eppudu nuvu namadi ande undu shri rama। may hanuman who removes difficulties who has an auspicious form and is king of the gods in my heart along with shri rama lakshmana and sita। eppudu na hrudayam ande undu shri rama nannu eppudu kaapadu
ఎప్పుడు మంచి చేయడానికే కాపాడు స్వామి అని మనము లాస్ట్గా హనుమంతుల వారిని ప్రార్థించుకుంటున్నామమ్మా. ఓకేనా? జై శ్రీరామ్.